గవర్నమెంట్ బేర్ చేసి మిమ్మల్ని సేఫ్గా సురక్షితంగా మీ రాష్ట్రాలకు పంపిస్తాము అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలతో మేము సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సిఎస్ గారు, డీజీపీ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా అందరు కలెక్టర్స్ ఎస్పీస్తో పెట్టి దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని అందరికి చెప్పడం జరిగింది. సో లాస్ట్ 3 డేస్లో మనం చూస్తే కనుక అంటే 14th నుంచి మనం ఇప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ మంది బై వాక్ వెళ్ళడం మనం చూసాము. 14వ తారీఖు నుంచి మనం చూస్తే కనుక ఈ మార్నింగ్ వరకు చూస్తే 4661 మందిని మనం డిఫరెంట్ స్టేట్స్కి బై వాక్ వెళ్ళే వాళ్ళని మనం వేరియస్ చెక్ పోస్ట్ దగ్గర, మన రాష్ట్రంలో ఉన్న వివిధ చెక్ పోస్టుల దగ్గర మనం ఆపడం జరిగింది. ఇందులో 62 సెంటర్లకి, రిలీఫ్ సెంటర్స్కి వీళ్ళని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది మన ఆర్టీసీ బస్సులతో. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒక ఆర్టీసీ బస్ కంపల్సరీగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. ఆర్టీసీ బస్ అక్కడ ఉండడమే కాకుండా ఆ చెక్ పోస్ట్కిను నెక్స్ట్ చెక్ పోస్ట్కి వెళుతూ ఆ మధ్యలో ఎవరైతే వాక్లో వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కించుకుని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి రిలీఫ్ సెంటర్కి తీసుకెళ్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 485 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, 4176 మంది మనకి అదర్ స్టేట్స్కి వెళ్ళవలసిన వాళ్ళు. అందులో ప్రధానంగా 1012 మంది ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, 815 మంది బీహార్కు సంబంధించిన వాళ్ళు, 966 మంది ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీళ్ళు కూడా 400 నుంచి 500 వరకు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్లు దాటి కూడా వాళ్ళు నడవడానికి సిద్ధపడి వాళ్ళు వెళుతాం అనేది చాలా హృదయ విదారకమైన సంఘటన. సో వీళ్ళందరినీ కూడా మనం రిలీఫ్ సెంటర్స్ చేర్చడం జరిగింది. వాళ్ళకు ఫుడ్ అండ్ వాటర్, ఈ రకమైన మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి మన సిఎస్ గారు ఒరిస్సా సిఎస్తో మాట్లాడి డీటెయిల్ డిస్కషన్ తర్వాత ఒరిస్సాకి సంబంధించిన మైగ్రెంట్ లేబర్ని అందరినీ కూడా గంజాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. సో అందుకని అందరు కలెక్టర్స్కి ఆదేశం ఇచ్చాము, ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళని సెగ్రిగేట్ చేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన రిలీఫ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మన స్టేట్కి సంబంధించిన వాళ్ళని సెపరేట్గా సెగ్రిగేట్ చేసి వాళ్ళని పూలప్ చేసి ఆర్టీసీ బస్సులో వాళ్ళ వాళ్ళ జిల్లాలకి కలెక్టర్స్తో కోఆర్డినేట్ చేసి పంపించడానికి ఏర్పాటు చేశాము. దాని తర్వాత ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళని ఒరిస్సా రాష్ట్రానికి గంజాం జిల్లా కలెక్టర్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసే ఏర్పాటు చేశాము. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రం మనం ఈ శ్రామిక్ ట్రైన్స్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వమని చెప్పాము. మన శ్రామిక్ ట్రైన్స్ డీటెయిల్స్ చెప్తాను. సో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫస్ట్ 2 or 3 బోగీస్ వీళ్ళు ఫిలప్ అయిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళని ఎక్కించమని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మన తమిళనాడు డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళు కూడా అక్కడ మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ బై వాక్ రాకోకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నిన్నటి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తే గనక తడా చెక్ పోస్ట్ దగ్గర ఫ్లో చాలా తగ్గింది. అంటే ఆటోమేటిక్గా తమిళనాడు వాళ్ళు కూడా సిమిలర్ సిస్టము, వాళ్ళు కూడా శ్రామిక్ ట్రైన్స్తో టైఅప్ చేసి చేస్తానికి వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. అలాగే మన తెలంగాణ నుంచి మాత్రం సేమ్ ట్రాఫిక్ అలాగే ఉంది. సో తెలంగాణ నోడల్ ఆఫీసర్తోనూ సిఎస్ గారితో కూడా వాళ్ళు కూడా సిమిలర్ అరేంజ్మెంట్స్, ఎందుకంటే ఇది మానవీయ కోణంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అట్లీస్ట్ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళా కాదా అని చూడకోకుండా ఇలాంటి అరేంజ్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏదో వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక రాష్ట్రం వెళ్ళిపోతారులే అని వదిలేయకోకుండా ఏ రాష్ట్రంలో ఉన్న ఈ రకమైన వాకింగ్ వెళ్ళే వాళ్ళని ఆ రాష్ట్రం డీల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ నెక్స్ట్ 2 to 3 డేస్లో ఇది చాలా స్ట్రీమ్లైన్డ్ ఆపరేషన్ లాగా చేయడానికి ఏర్పాట్లు చేశాం. ఆల్మోస్ట్ నిన్న మనం ఎంతమందిని అయితే 4288 మంది ఆపితే ఇందులో 902 మందిని ఆల్రెడీ నైట్ బస్సులు పెట్టి ప్రకాశం, కృష్ణ అండ్ శ్రీకాకుళం 3 జిల్లాల నుంచి మనం ఒరిస్సాలో గంజాంలో మార్నింగ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇంకొక 1000 మందిని
ఇప్పుడు ఆల్రెడీ మన గుంటూరు నుంచి 450 మంది 17 బస్సుల్లో స్టార్ట్ అయ్యారు. అలాగే ఇక్కడ విజయవాడ నుంచి 52 మంది స్టార్ట్ అవుతున్నారు. మిగతా జిల్లాల నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఇంకొక 1000 మంది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని గంజాంలో దింపడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో దీంతోపాటు మనం ఈ శ్రామిక్ ట్రైన్స్లో కూడా వీళ్ళని టైఅప్ చేసి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మనకి 5 శ్రామిక్ ట్రైన్స్ ఉన్నాయి. నెల్లూరు నుంచి బీహార్కి, అనంతపూర్ నుంచి యూపీకి, గుంటూరు నుంచి యూపీకి, విజయవాడ నుంచి నార్త్ ఈస్ట్ జిరిబం నార్త్ ఈస్టు, అలాగే విశాఖపట్నం నుంచి ఒరిస్సా. సో ఈ ట్రైన్స్ ఈరోజు ఆల్మోస్ట్ నైట్ 10 o'clock సుమారు స్టార్ట్ అవుతాయి. సో ఈ ట్రైన్స్లో ఈ పర్టికులర్ స్టేట్స్ అంటే యూపీ బీహార్ నుంచి, యూపీ ఒరిస్సా బీహార్ ఈ పర్టికులర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చి రిలీఫ్ సెంటర్స్ నుంచి ఆ పర్టికులర్ స్టేషన్స్కి అది ఎంత దూరం అయినా సరే ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఇవి ఈరోజు మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. వీలైనంత వరకు మైగ్రెంట్ లేబర్ ఆన్ వాక్ మనం ఏదైతే ఆపామో వాళ్ళని కనీసం 3 నుంచి 4 రోజుల్లో ఏదో ఒక శ్రామిక్ ట్రైన్లో, వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళే శ్రామిక్ ట్రైన్లో ఆర్గనైజ్ చేయడం కానీ, ఒరిస్సా ఛత్తీస్గఢ్ సిఎస్ గారితో కూడా మనం, సిఎస్ గారు మాట్లాడుతున్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళను కూడా మనం ఛత్తీస్గఢ్ నైబరింగ్ స్టేట్ మనం బస్తర్లో వాళ్ళు రిలీజ్ చేయడానికి మనం పర్మిషన్ తీసుకుంటున్నాము. సో ఆ బస్తర్లో వాళ్ళని రిలీజ్ చేస్తే కనుక వాళ్ళు సబ్సీక్వెంట్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చూసుకుంటారు. సో ఈ 2 స్టేట్లతో మనకి పెద్ద ఇబ్బంది లేదు. బట్ లాంగ్ డిస్టెన్స్ స్టేట్స్ మాత్రం మనం శ్రామిక్ ట్రైన్స్తో టైఅప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంకా మనం జార్ఖండ్కి ఒక 5 ట్రైన్స్ మనం ఎన్ఓసీస్కి ప్రయత్నం చేస్తున్నాము. వెస్ట్ బెంగాల్ 6, యూపీ 6, ఒరిస్సా 2, రాజస్థాన్ 2, బీహార్ 3. సో వీళ్ళు ఈ ట్రైన్స్ కొన్నిటికి ఆల్రెడీ ఎన్ఓసీస్ ఇస్తున్నారు. బట్ రిసీవింగ్ స్టేట్స్లో వాళ్ళు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మనం రెగ్యులర్గా పర్స్యూ చేసి రోజుకి 5 నుంచి 10 ట్రైన్స్ మన రాష్ట్రం నుంచి వెళ్ళేటట్టు నెక్స్ట్ 1 week కాన్సన్ట్రేటెడ్గా ప్రయత్నం చేస్తున్నాము. సో ఎన్ఓసీ రాగానే మనం ఇవన్నీ కూడా చేస్తాము. ఈరోజు 5 ట్రైన్లతో పాటు రేపు కూడా మనం కొన్ని ట్రైన్స్ ప్లాన్ చేశాము. సో రేపు 5 ట్రైన్స్ వైజాగ్ నుంచి జార్ఖండ్, అనంతపూర్ నుంచి బీహార్, విజయవాడ నుంచి ఎంపీ, గుంటూరు నుంచి రాజస్థాన్ అండ్ కడప నుంచి రాజస్థాన్. సో ఈ 5 ట్రైన్స్కి ఎన్ఓసీ ఆల్రెడీ వచ్చింది. అంటే ఈరోజు 5 ట్రైన్స్ వెళుతున్నాయి, రేపు 5 ట్రైన్స్ వెళతాయి. అలాగే నెక్స్ట్ 1 week కూడా ఎవ్రీడే 5 to 6 ట్రైన్స్ కనుక మనం పంపించగలిగితే కనుక మేజర్ నెంబర్ మనం హ్యాండిల్ చేసి వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి మనం సేఫ్గా పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం మీ అందరికీ తెలిసిందే, 31 ట్రైన్లు మనం ఆల్రెడీ పంపించాము. 36823 మందిని మనం మైగ్రెంట్ లేబర్ని వాళ్ళ రాష్ట్రాలకి పంపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీహార్కి 9 ట్రైన్స్ వెళ్ళినాయి, జార్ఖండ్కి 4, ఉత్తరప్రదేశ్కి 5, ఒరిస్సా 5, మహారాష్ట్ర 3, రాజస్థాన్ 3, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ 1. సో 31 ట్రైన్స్ మనకి ఇక్కడి నుంచి మనం పంపించడం జరిగింది. మనకి 5 ట్రైన్స్ మనం తీసుకున్నాము, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, బెంగళూర్ అండ్ పంజాబ్. సో ఈ ట్రైన్స్ మనం రిసీవింగ్ ట్రైన్స్. సో ఈ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది అంటే మనం అన్ని చోట్ల కూడా హైవేస్ మీద బ్యానర్స్ పెట్టమని కలెక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒరియా అండ్ హిందీ ఈ లాంగ్వేజెస్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు, వాళ్ళని సురక్షితంగా వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్న ఏర్పాటు, శ్రామిక్ ట్రైన్స్తో ఆర్గనైజ్ చేస్తూ, అలాగే రిసెప్షన్ సెంటర్స్ మనం ఎక్కడైతే పెడుతున్నామో రిలీఫ్ సెంటర్స్ ఆ డీటెయిల్స్
ఫుడ్ అండ్ అన్ని కూడా ఎక్స్పెండిచర్ మేము బేర్ చేస్తాము అనేది వాళ్ళకి తెలియచేయడానికి చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఎక్స్పెండిచర్ అంటే మనం రిలీఫ్ సెంటర్ వాళ్ళని పికప్ చేయడం, రిలీఫ్ సెంటర్కి తీసుకెళ్ళడం, రిలీఫ్ సెంటర్ నుంచి శ్రామిక్ ట్రైన్స్ తీసుకెళ్ళడం, ఒరిస్సా ఛత్తీస్గఢ్ వాళ్ళని ఆ రాష్ట్రాలకు పంపించడం, ఈ ఎంటైర్ ఎక్స్పెండిచర్ కూడా స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తోంది. సో ఈ ఆర్టీసీ బస్సెస్ని మనం ఉపయోగించి ఈ ఏర్పాట్లు మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మనం కొంత ఈ కొన్ని ఈ నెక్స్ట్ 2-3 డేస్లో ఈవెన్ ఈ మూమెంట్ కూడా బై వాక్ తగ్గుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ఎంహెచ్ఏ కూడా చాలా క్లియర్గా అన్ని రాష్ట్రాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ది చాలా ప్యాథెటిక్ సిచ్యువేషన్లో వీళ్ళని ఇలా వెళ్ళనివ్వద్దు, వాళ్ళకి ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసి సురక్షితంగా పంపించండి అని ఎంహెచ్ఏ చాలా క్లియర్ గైడ్ లైన్స్ అందని రాష్ట్రాలకు కూడా ఇచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి రాష్ట్రము తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారని మనం ఆశిద్దాం. అలాగే ఈ రకమైన మ్యాసివ్ ఎక్సర్సైజ్లో మనందరికీ తెలిసిందే, ఇది చాలా ఫ్రస్ట్రేషన్లోనూ చాలా యాంగ్జైటీలోనూ వాళ్ళు వెళుతున్నారు. సో చాలా గ్రూప్స్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మరీ ఎక్కువ పెద్ద గ్రూప్ అయ్యి కొంచెం అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ముఖ్యమంత్రి గారు అలాగే నిన్న డీజీపీ గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ మీద ఏ రకమైన దౌర్జన్యం కానీ ఏ రకమైన లాఠీ ఛార్జ్ కానీ చేయకోకుండా వాళ్ళని వీలైనంత మ్యాక్సిమం కన్విన్స్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బ్యానర్స్ అవి అందుకనే ఒరియా ఇవన్నీ తెలిసిన వాళ్ళు మన దగ్గర తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లోనే బ్యానర్స్ అన్నీ కూడా చెక్ పోస్టుల దగ్గర పెట్టించే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఏదైనా చిన్న చిన్న సంఘటనలు బై మిస్టేక్ ఏదైనా క్షణికంగా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ డీల్ చేయడానికి ఎవరైనా చిన్న పొరపాట్లు జరిగితే గనక దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని టూ మచ్ అదేదో ఇంటెన్షన్ కావాలని పెద్ద లాఠీ ఛార్జి ఏదో ఫైరింగ్ ఏదో ఆ టైప్లో జరిగితే మనం ఎలాగూ టాలరేట్ చేయం. బట్ దాన్ని మన రాష్ట్రం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళందరికీ ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు. మీరు చూడండి, మీరు పక్క రాష్ట్రాల్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఏ రాష్ట్రం కూడా ఇలా వెళుతున్న వాళ్ళందరినీ పికప్ చేయడం, రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్లడం, మళ్ళీ వీళ్ళ మీద ఖర్చు పెట్టి మనం శ్రామిక్ ట్రైన్స్కి తీసుకెళ్లడం, అదే రాష్ట్రం డబ్బులు ఖర్చు పెట్టి నైబరింగ్ స్టేట్ వరకు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వరకు తీసుకెళ్ళి ఆంప చెప్పడం అనేది ఏ రాష్ట్రం కూడా చేయని పరిస్థితుల్లో మనం ఇంత కష్టపడి మన అందరూ సిబ్బంది చేస్తూ ఉంటే ఏదో ఒకటి రెండు బై మిస్టేక్ జరిగిన సంఘటనల్ని టూ మచ్గా దాన్ని చేస్తే కనుక మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఓవరాల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు, ప్రెషర్లో ఉన్నారు. లాస్ట్ 60 డేస్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా 24/7 పనిచేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, పోలీసులైనా ఇంకే అధికారులైనా. సో న్యాచురల్గా ఈ రకమైన సర్కమ్స్టెన్సెస్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీడియా మిత్రులు కొంత సమయం పాటించాల్సిందిగా, అలాగే కొంత అర్థం చేసుకుని ప్రాపర్గా రిపోర్టింగ్ చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతోపాటు మన ఇంట్రాస్టేట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ మనం చూస్తే గనక యాజ్ ఆన్ టుడే 109,742 మందిని మన లేబర్, మైగ్రెంట్ లేబర్, ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాలో స్టక్ అయిన వాళ్ళని మనం వాళ్ళ స్వస్థలాలకి అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్స్కి పంపించడానికి ఆర్టీసీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది 109,742 మందిని. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ థింగ్. మ్యాక్సిమం మనం కర్నూలు 50,463 మందిని కర్నూలు తరలించాం. సో అలాగే కర్నూలు నుంచి బయటికి 15,620 మందిని తరలించడం జరిగింది. తర్వాత గుంటూరు నుంచి 11,375 మందిని తరలించడం జరిగింది. ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా 109,742 మందిని మనం తరలించడం జరిగింది. సో ఇది ఒక మ్యాసివ్ ఎక్సర్సైజ్, మనం ఎవరూ ఊహించినది కాదు. బట్ అన్ఫార్చునేట్లీ మనందరం కూడా
ఫేస్ చేయాల్సిన సిచ్యువేషను. ఇందులో దయచేసి అందరూ కూడా సమయం పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, 500 ఆల్మోస్ట్ 4500 మంది నెక్స్ట్ వీక్లో మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎప్పటికప్పుడు షెడ్యూల్స్ మారుతున్నాయి, ఎందుకంటే అక్కడ ఫ్లైట్స్ అవైలబిలిటీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ షెడ్యూల్ను బట్టి మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ బాబురావు నాయుడు సీనియర్ ఐఏఎస్ అధికారిని, అలాగే శ్రీనివాస్ డిప్యూటీ కలెక్టర్ మన ఏపీఎన్ఆర్టీ, వీళ్ళిద్దరినీ కోఆర్డినేటర్స్గా పెట్టడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిసీవ్ చేసుకుని మనం తీసుకునేటట్టు ఏర్పాటు చేస్తాము.